ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నేను మీకు నిన్న చెప్పాను కదా వరాహ నరసింహ స్వామిని కథ కూడా చెప్పాను కదా ఈ వరాహ నరసింహ స్వామిది ఇక్కడ మీకు మ్యాప్ అనేది అవైలబిలిటీ ఉంది కదా ఈ మ్యాప్ నాకు ఈ వ్లాగ్లో అంటే నేను అక్కడ చూడలేదు నేను ఇంకొక ప్లేస్లో చూసాను అనమాట ఆ ప్లేస్లో షేర్ చేశాను అంటే కిందన టెంపుల్స్ దగ్గర చూశాను అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము క్రాంజా నరసింహస్వామి గుడికి వెళ్ళలేదు ఇక్కడ పేర్లు ఇలాగే ఉంటాయి ఇంకా రాంజా నరసింహస్వామి కిందనే ఉన్నారు అనేసి ఎక్కడో చెప్పారు కానీ అది ఎక్కడో ఉంది కానీ మాకైతే ఆ గుడి కనిపించలేదు సో మేము మొత్తం మా హస్బెండ్ చూసింది ఆరు నరసింహస్వామి గుళ్ళైతే నేను చూసింది ఐదే అనమాట ఇక్కడికి మేము వచ్చాక కొంత దూరంలో మేము ఆగిపోయాము ఇక్కడి నుంచి మా హస్బెండ్ వెళ్ళారు నేను మేము మేము వెనక్కి వచ్చేసాము అనమాట సో నేను మైత్రి అనేటటువంటిది బ్యాక్కి వచ్చేసాము చూస్తున్నారు కదా ఎంత షార్ప్ రాళ్ళు ఉన్నాయంటే అంత షార్ప్ రాళ్ళు ఉన్నాయి అండ్ ఒకనొక దగ్గర అయితే స్టీక్ షార్ప్ కొండ ఉంటుందంట అక్కడ ఎక్కడ చాలా అంటే చాలా కష్టం అని చెప్పారు అండ్ వన్ కిలోమీటర్ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న దగ్గర నుంచి వన్ కిలోమీటర్ వరకు మొత్తం అంతా ఇలా రాళ్లతోనే నిండిపోయి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ స్టెప్స్ వస్తాయంట మళ్ళీ అలాగే రిటర్న్ అక్కడి నుంచి వచ్చే టైంలో కూడా మనకి అలాగే మొత్తం అంతా స్టీక్గా కొండ అనేటటువంటివి మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయన్నమాట స్టేబుల్గా లేవు అండ్ ఇలాగ రాళ్ళు అనేటటువంటివి చాలా గుళ్ళో చూసాను ఎందుకు ఇలా పెడతారో తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్ సెషన్లో చెప్పరా నేను కూడా తెలుసుకుంటాను చాలా గుళ్ళలో చూసాను తొందర పెడతారు అంటే లైన్గా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెడతారు ఏదైనా అనుకుంటే పెడతాము అని అంటారు బట్ రీజన్ అయితే తెలియదు సో ఎవరికైనా తెలిస్తే నాకు కింద షే షేర్ చేయండి నేను కూడా కమెంట్ రూపంలో నేను కూడా తెలుసుకుంటాను సో మేము ఇప్పుడు మా హస్బెండ్ అటు వెళ్ళారు కనుక పైన నరసింహ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళారు కనుక మేము వరాహ నరసింహస్వామిని దండం పెట్టుకొని ఆయన దగ్గర పూజ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు స్టోరీ అనేది చెప్పాను కదా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్నాము మోలాల నరసింహస్వామి దగ్గరికి అండ్ మూలాల నరసింహస్వామి దగ్గర నుంచి ఇంకొక వన్ కిలోమీటర్లోని మనకి ప్రహ్లాదుడి పాఠశాల అనేది విడిగా ఉంటుందంట మేము అక్కడే అనుకొని అది కూడా వెళ్ళలేదు అండ్ చాలా అంటే చెప్తున్నాను కదా ఫస్ట్ థింగ్ ఎండగా ఉంది మెట్లు అనేటటువంటివి చాలా స్టీక్గా ఎక్కువగా ఉన్నాయి అనమాట అంటే ఎత్తుగా ఉన్నాయి మధ్యలో రాళ్ళు చెప్పులు లేకపోవడం ఇంకా అంతకు మించి తను నడవలేదేమో అనిపించింది అండ్ అప్పటికే తను ముందు రోజే కాలు పీకుతున్నాయి కాలు పీకుతున్నాయి అని చెప్పింది తనకేంటంటే తన బాడీ సత్ తత్వం ప్రకారం మధ్యాహ్నం పడుకోకపోయినా వాటర్ ఎక్కువ తీసుకోకపోయినా కాళ్ళు అనేవి ఫస్ట్ పీకుతాయి సో మనది అది ముందు రోజు ఎందుకు జరిగిందో తెలీదు అప్పటికే తను చాలా అంటే చాలా కాల్పిక్తునంది అయినా సరే మేము ఇంత దూరం నడిపించాము ఇక్కడ డోలీలు తీసుకొని వెళ్తున్నారు నేను లాస్ట్ వీడియోలో మీకు డోలీల గురించి చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న పాప ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చుంటారని అండ్ ఇక్కడ వాళ్ళకి కర్రల సాయంతో ఇలా ముందుకు వస్తారండి నేను ఇది మీకు షేర్ చేయాలని చెప్పి వాళ్ళు వెళ్తున్నప్పుడు దగ్గరగా ఉండేటప్పుడు అలా వీడియో తీశాను అందుకనే వాళ్ళది కొంచెం అక్కడ బాగాలేకపోయినా సరే ఆ వీడియోని అలాగే కంటిన్యూస్గా ఉంచాలి అని అనిపించింది అనమాట సో ఇలా కర్రలు పట్టుకొని కర్రలతోటి ఎక్కడైనా దన్ను కావాల్సి వచ్చినప్పుడు పట్టుకొని వెళ్ళడానికి కర్ర మూడు రూపాయలు ఎంతో అనుకుంటా త్రీ రూపీస్ ఎంతో ఉంటుంది కాస్ట్ అయితే అండ్ ఇక్కడ మధ్య మధ్యలో గుళ్ళు అంటే చిన్న చిన్న గుళ్ళు రాళ్ళు ఇవి ఉంటాయి సో ఇక్కడైతే స్పెసిఫిక్గా ఏముండవు ఎవరైనా కూర్చొని అలా పూజలు అవి చేస్తారు ఇవి చెట్టుకి పుట్టికి పూజలు చేస్తూ ఉంటారు కదా కొంతమంది డబ్బుల కోసము కొంతమంది నిజంగా అక్కడ వాళ్ళకి జరిగినటువంటి పాస్ట్ ఇన్సిడెంట్ ప్రకారం అక్కడ ఉండే వాళ్ళు చేస్తుంటారు చూడండి వాళ్ళు కూడా ఎక్కలేకపోతున్నారు ఆ డోలీలు పట్టుకొని కూడా ఎక్కడానికి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా వాళ్ళు చెప్పులు అన్నీ వేసుకున్నారు మైత్రి పాపం చెప్పులు కూడా వేసుకోలేదు నాకే బాధ అనిపించింది అందుకే ఇంకా నేను ఎక్కువసేపు ఉండలేదు చెప్పాను కదా మాకు వానర సైన్యం బాగా దర్శనం ఇచ్చింది అని చెప్పి మొత్తం సైన్యం అంతా మాకు ఇక్కడే దర్శనం ఇచ్చేసింది సో ఇవి మేము ఫైనల్గా అయితే మూలాల నరసింహస్వామి దగ్గరకు వచ్చేసి లోపల దర్శనం అది చేసేసుకున్నాక ఇక్కడ మేము కూర్చున్నాం అనమాట బయట కూర్చున్నప్పుడు కొన్ని పిక్స్ లాంటివి తీసుకొని అవి నేను మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మైథిలికి నాకు ఫోటో తీ ఫోటో తీయని బాగా అండం అలవాటు అయిపోయింది అనమాట ఎక్కడికి వెళ్తే అక్కడికి తనకి ఫోటో తీసి షేర్ చేయమని అడుగుతుంది దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను మా హస్బెండ్ వెళ్ళినటువంటి ఆయన పంపించిన కొన్ని ఫొటోస్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది జ్వాలా నరసింహస్వామి అని చెప్పాను కదా మనకి ప్రహ్లాద్ హిరణ్య చంపక ముందు చంపేటప్పుడు చంపిన తర్వాత ఆ సీన్ మొత్తం అక్కడ అవే ఉంటుంది అని చెప్పన్నారు దాని మీద ఇంకా ఒక కొండ ఉంటుంది స్టీక్ కొండ లాంటిది ఉంటుంది దగ్గర దగ్గర మహాస్తంభము ఏదో అంటారు దాన్ని కూడాను అది కూడా ఉంది చూపిస్తాను చూడండి సో ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది రూట్ అంటాను పాపం చూడండి ఎలా ఎక్కేరో ఏంటో దాని తర్వాత ఇది మనకు ఆ పైన కనిపిస్తున్న శిఖరం ఉంటుంది కదా ఆ హోబీల శిఖరం అంటారు దాన్ని నాకు తెలిసినంతవరకు అయితేను కానీ దాని ఉగ్రరూపం స్వామివారి రూపం అంటారంట ఆ కొండ ఆ రూపంలో ఉంటుంది అనేసి అంటారనమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను సో ఇది మా ఫ్యామిలీ పిక్ ఇక్కడ జ్వాలా నరసింహ స్వామిస్ అనేది అనేసి ఉంది టెంపుల్లోకి అలౌడ్ ఉండదు కదండి ఫొటోస్ అనేటటువంటివి అందుకే మేమేమి వీడియోస్ అనేవి నేను అక్కడ ఎక్కడా కూడా టెంపుల్లో మీకు వీడియో కానీ ఫోటో కానీ తీయలేదు పోస్ట్ చేయలేదు దాని తర్వాత మేము నేను మైత్రి మాకు ఫోటోస్ ఫోన్ సిగ్నల్ లేదు కదా అని చెప్పేసి కిందకి వస్తే దాని సిగ్నల్ ఉంటుందేమో అని చెప్పేసి ఎక్కడికి మేము స్టార్ట్ చేసాము అంటే ఆ హోబిలం నరసింహ స్వామి దగ్గరికి మెయిన్ నరసింహ స్వామి దగ్గరికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది ఒక ఆవిడెవరో అలా మొక్కుకున్నట్టున్నారు ఆ స్వామివారికి బట్టలు అవి ఇస్తానని చెప్పి ఆవిడ ఇలాగా ఊరేగించి తీసుకెళ్తున్నారనమాట సో ఇదేదో నాకు అంటే ఏదైనా ఆచారమో మరి లేకపోతే మొక్కుకున్నారో నాకు తెలీదు సో ఇలా తీసుకెళ్తున్నారు సో అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని అతని దగ్గర బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉంటే అతను దాని నుంచి మా హస్బెండ్కి కాల్ చేస్తే ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుందని చెప్పారు సో మేము అలా వెయిట్ చేసి అక్కడ కూర్చున్నాము ఫైనల్గా మేము మళ్ళీ కార్ అనేది ఎక్కేసి రిటర్న్ కిందకి వెళ్ళిపోతున్నాము లంచ్ చేసేసి ఇక్కడ చెప్పాను కదా అన్నదాన సత్రాలు నిత్య అన్నదాన సత్రాలు చాలా అంటే చాలా ఉంటాయి వస్తే ఉండడానికి తినడానికి ఇబ్బంది ఉండదండి కానీ ఒంట్లో శక్తి ఓపిక ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ని విజిట్ చేసి అనుకున్న మీరు అనుకున్నది దన్నం పెట్టుకుంటే మా దన్నం పెట్టుకొని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఇక్కడ చాలామంది చెప్పినటువంటి గట్టి మాట సో ఫైనల్గా అయితే మేము పొద్దున్న ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామో అక్కడే లంచ్ కూడా చేసేసాము సో ఫుడ్ అయితే బాగానే ఉంది పర్వాలేదు ఓకే దాని తర్వాత నేను చెప్పాను కదా మైత్రిలి కాళ్ళు అవి పీకుతున్నాయి అనేసి దాని మెడిసిన్స్ అవి తీసేసుకొని మేము ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసి కాసేపు రెస్ట్ అనేది తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి కింద ఉండే టెంపుల్స్కి వెళ్ళాలి అని చెప్పాను కదా సో కింద ఉండే టెంపుల్స్ని నేను నేను మీకు ఈవినింగ్ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియోలో అవ్వదు నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇక్కడ అంతా లోకల్ ఊరు లాంటిది నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో మామూలుగా మనకి ఎలా ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం అందరూ నాన్ వెజ్లో అవి తిన్నా హోటల్స్లో మాత్రమే వెజ్ అనేది ఉంటుంది టెంప్ హౌజెస్ అన్ని మా పొలాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి అవైలబిలిటీ మొత్తం ఫెసిలిటీ అంతా బాగానే ఉంది అవి ఏమి తక్కువ ఉంటాయని అనను కానీ మనకి దొరక తినే వస్తువులు జస్ట్ ఉల్లిపాయ కానీ అలాంటివి కానీ ఉండవని అంతే ఇక్కడ కొంతమంది దగ్గరలో ఉండేవాళ్ళైతే వచ్చి ఇక్కడ వండుకొని కాస్త ఒక డే ట్రిప్ లాగా చేసుకొని ఎంజాయ్ చేస్తారనమాట ఇదండి ఈ వరల్డ్ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్